మొన్న అమిత్ షా ఒక సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ తీసేస్తారు అని చెప్పి వీడియోలు ప్రచారం అవుతున్నాయి, చూసిండ్రామా మీరు? అసలుకైతే అది ఫేక్ ప్రచారం. అమిత్ షా గారు మొన్న సభలో ముస్లింస్ కు ఉన్న రిజర్వేషన్స్ తీసేసి ఆ రిజర్వేషన్స్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇస్తే బడుగు బలహీన వర్గాలకి మంచి జరుగుతుంది అని చెప్పి తను చెప్తే, కాంగ్రెస్ పార్టీ ఏమో మనమందరం ఇప్పుడు ఒకటే, అంటే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులు బీజేపీ తోటి సహా మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని విభజించాలి, వాళ్ళ ఓట్లు బీజేపీకి రావద్దు అన్నట్టుగా ఆలోచించి కావాలని చెప్పి ఆ ఫేక్ ప్రచారం చేస్తుంది. నా దగ్గర ఆ వీడియో ఉంది, ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనేగి తో ఈ కేస్ సంవేదానిక్ ఎస్సీ ఎస్టీ ఔర్ ఓబీసీ కా హై ఓ రిజర్వేషన్ కో హమ్ సమాప్త్ కర్ దే. ఇది ఫేక్ ఒరిజినల్. పార్టీకి సర్కార్ బనేగి తో ఈ కేస్ సంవేదానిక్ ముస్లిం రిజర్వేషన్ కో హమ్ సమాప్త్ కర్ దే. ఈ అధికార మనం అందరము ఒకటే అయిపోయినాం. ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కుటుంబ సభ్యులలాగా ముందుకెళ్తున్నాం, మోడీని అంటే మోడీతో సహా నడుస్తున్నామని చెప్పి కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటి ఫేక్ వీడియోలు పెట్టి మనలో మనకి గొడవలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీరు ఇది నమ్మకండి, నువ్వు ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పు రాజు, ఇదంతా తప్పు, నేను ఇది ఫార్వర్డ్ కూడా చేస్తాను ఒరిజినల్ వీడియో. నా చేవెళ్ళకి ఉన్న అభ్యర్థి, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని నాయకుడు, ఇన్ని రోజుల నుంచి రాజకీయంలో ఉన్నా సరే ఒక్కసారి ఒక తప్పు చేయలే, ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలో ఉంటారు, అట్లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి. ఇక మోడీ గారి గురించి అయితే మీ అందరికీ తెలిసిందే, ఒక దేవుడు లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని మనం బలపరుచుకుందాం, మన చేవెళ్ళని మనం సరూర్ నగర్ని మనం కాపాడుకోవాలి.